మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా బాగున్నారు కదూ? నేటి దిన దేవుని వాక్యమే దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, చదువుబడిన ఈ వాక్యం చేత మాతో మాట్లాడి బలపరిచి మేలుతు నింపి దైవస్వరాన్ని వినిపింప చేయమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా బాగున్నారు కదూ? ఈ అధ్యాయన దగ్గర దగ్గరగా 12 వచనాలు ఉన్నాయి. ఈ దశలోనికి రాసిన 2 పత్రికలు ప్రభు అయిన యేసు రాకడను గూర్చి చెప్పబడి ఇవి రాకడ పత్రికలు అన్నారు. తీమోతికి రాసిన 2 పత్రికలు, తీతుకు రాసిన పత్రికలు కాపరి పత్రికలని, ఎఫెసి, గలతి, ఫిలిప్పి, కొలసి ఈ పత్రికలను, ఫిలోమోనుకు రాసిన ఈ పత్రికలు చరపత్రికలు అని ఒక్కొక్క పత్రికకు ఒక్కొక్క విధాన వైఖరి కలిగి ఉన్నాయి. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే సువార్త. ఈ రోజుల్లో మరి ఎంతోమంది దేవుని రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు. కొన్ని సంఘాలు స్వతంత్రంగా విశ్వాసులతో కలిసి పరిచర్య చేస్తున్నాయి. కొన్ని సంఘాలు 4 గోడల మధ్యనే సువార్తను ప్రకటిస్తున్నారు. 4 గోడల మధ్యన ప్రకటించబడిన సువార్త కలిగిన సంఘము దేవుని కృపయందు వృద్ధి చెందదు. మరి కొన్ని సంఘాలు పెద్ద పెద్ద ఆ సిటీస్లో ఉన్నటువంటి వారు, మరి ఆ సంఘాలు వేలాదిగా లక్షలాదిగా సంవత్సరానికి అభివృద్ధి చెందుతుందంటే, ప్రియులారా, ప్రభువు కోరుచున్న అభివృద్ధి వేరు, లోకానికి కనబడుతున్న అభివృద్ధి వేరు. దేవుని ఉపదేశమందు కట్టబడిన ఒక వ్యక్తి అభివృద్ధిలో ఉన్నాడు. మనుష్య ఆకర్షణ చూసి ఆకర్షించబడుతున్నది అభివృద్ధి కాదు, అది శాశ్వత కాలం, అది ఉండదు. సరే, లోతులోకి వెళితే విమర్శనాత్మకంగా ఉంటుంది కనుక మనం అటు వెళ్ళటం లేదు. అయితే పిల్లరా, మరి ప్రతి సంఘము సువార్తీకరణ చేయాలి. ప్రభు చెప్పారు, మీరు ఆ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి నమ్మిన వారందరినీ శిష్యులుగా తయారు చేయమని. ఇది ప్రభు యొక్క ఉద్దేశాలలో ఒక ఉన్నతమైన ఉద్దేశం అయి ఉన్నది. గొప్ప ఆజ్ఞ కూడా బైబిల్లో ఇది, ద గ్రేట్ కమాండ్మెంట్, సువార్తీకరణ. అయితే ఈ రోజుల్లో మరి అందరూ చేయట్లేదు, కొందరు చేస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది సువార్తీకరణ చేయు వారి పాదములు ఎంతో సుందరములని, అవి పర్వతాల మీద ఉన్నాయి అన్నట్లుగా ప్రభు సెలవిస్తున్నారు. అంటే సువార్తీకరణ అనే సేవకుడు చేయాలి, సేవకురాలు చేయాలి. ప్రభు యొక్క బల్లలో ప్రభు శరీరములో పాల్గొనే ప్రతి విశ్వాసి సువార్తీకరణ చేయాలి. ప్రియులారా, ఇలాగున సువార్తీకరణ చేసి ప్రజలను ప్రభు తట్టుకు మనం ఆకర్షించి నిత్యరాజ్యం కొరకు వారిని సిద్ధపడేవారిగా తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజుల్లో ఎంతోమంది సువార్తీకరణ చేస్తుంటే మరి
ఘనత కలగడం కంటే అవమానాలు ఎక్కువ జరుగుతుంది. మనం ఇప్పుడు సోషల్ మీడియా అనేది విస్తృతంగా పనిచేయడంతో చూడండి, ఎక్కడ ఏ మూల జరిగినా ఇంచుమించుగా ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక చోట శుభార్తీకరణకు వెళితే అక్కడ పేడ నీళ్ళు చల్లారు, మరో చోట కొడుతున్నారు, వయసులో పెద్ద ఆయన అని కూడా చూడకుండా ఆ షర్ట్ పట్టుకుని గుంజి తోసి దెబ్బలు తిని తిట్లు తిని హేళనకరంగా అవమానకరంగా ఎన్నో విధాలుగా చేస్తున్నారు. పిల్లలు ఇలాంటి వారిని మనం చూసినప్పుడు దేవుని పిల్లలుగా మన హృదయం చలించిపోతూ ఉంటుంది. సువార్తకి వెళదామనుకుంటే ఆ పరిస్థితులన్నీ గుర్తొచ్చి మనకు ఆందోళన చెందుతూ ఉంటాం. మరి ఇలాంటి అవమానాలు పొందినటువంటి వారైతే వారు ఒకటే, వారి మనసులో బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, కన్నీళ్ళు కారుస్తారు. కానీ ఒకటే ప్రభువా, వాళ్ళు ఎలా సంతృప్తి పడతారంటే, ప్రభువా మరి మా కొరకు నీవు పిడుగుద్దులు తిన్నావయ్యా, మా కొరకు గడ్డము పెరికి వేయబడింది, సాతానని పిలువబడ్డావు, 39 కొడా దెబ్బల మధ్య నాగట చాళ్ళ వల్ల మీ వీపు దున్నబడింది, అయ్యా మీరు పొందిన శ్రమతో పోలిస్తే మాకిదేముందులని అలాగున్న ప్రభువును చూసి వాళ్ళు ఓదార్పు పొందుతారు. కానీ వారి హృదయంలో పడే వేదన అంతెంత కాదు. కానీ వారికి నిరీక్షణ ఉంటుంది పిల్లలు. ఏంటా నిరీక్షణ అంటే మేము ప్రభువు కొరకు సువార్త చేశాం, ప్రభువు ఒకనొక దినాన ఆ ప్రాంతాన్ని పట్టుకుంటాడని నిరీక్షణతో ఉంటుంది. చూడండి, మనం నేర్చు చదివిన ఈ వాక్యంలో సువార్తకు సువార్తను ప్రకటించిన వారు దానికి లోబడిన వారు ఎలాంటి ఫలాన్ని పొందుతారు? సువార్తను వ్యతిరేకించి హేళన చేసినటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఒకనొక సమయాన ఈ ఇరువురికి ఇలాంటి సమూహాలకు దేవుడు ఎలాంటి తీర్పును ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు అనేది ఈ వచనంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఇది జరగబోతుంది అంటే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై. గమనించండి, యేసు ప్రభులు వారు ఒకరోజు ఈ లోకానికి వచ్చారు, దాన్ని క్రిస్మస్గా జరుపుకుంటున్నారు ప్రజలు. దాన్ని బహుశా మనం ఎలా చెప్పుకున్నవచ్చు అంటే, గొర్రె పిల్ల వలె ఆయన వచ్చి ఉన్నారు. గొర్రె పిల్ల దీనత్వం ఉంటుంది, ఆయన సాత్వికుడై వచ్చాడు, తగ్గించుకుని వచ్చారు, దీనుడై వచ్చారు. పిల్లరా, మరి కటిక పేదరికంలో ఆయన జనించినట్లుగా మనం చూస్తాం. దీనులేమి, అల్పులేమి, గనులేమి, గొప్పవారేమి, ధనికులేమి, దరిద్రులేమి, అందరూ ఆయన్ని దర్శించి అనుకూలంగా ఆయన దిగి వచ్చారు. పిల్లరా, అయితే ఇప్పుడు ఆయన వచ్చేటువంటి రాకడ ఎలా ఉండబోతుంది అంటే, పరలోకం నుండి ఆయన ప్రభావమును కనుపరిచే దూతలతో కూడా పరలోకం నుండి ఎలా వస్తున్నాయంటే, అగ్ని జ్వాలలతో వస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు అగ్నికి ఉన్న గుణం ఏంటి, అందులో చెత్త వేసాం కాల్చేస్తుంది, అందులో చెక్క వేసాం బూడిదిగ మలుస్తుంది, అందులో వస్త్రానికి సంబంధించిన వేసాం బూడిదే, ఇనుము సైతం అగ్నిలో ఏమవుతుంది, కరగాల్సిందే. ఇప్పుడు గమనించాలా, ఇప్పుడు ఇనుము కూడా అగ్ని ద్వారానే కదా కొలిమిలో కరిగేది. అలాగున అగ్ని అన్నింటినీ పరిశోధిస్తుంది. అగ్ని ఏం చేస్తుందంటే, ఒక బంగారం వేసాం, దాన్ని పుటము చేసి సువర్ణంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసులు శుద్ధి చేయబడుతున్నారు, సువార్త ప్రకటించిన వారు రెట్టింపు మెప్పును పొందబోతున్నారు. తర్వాత ఇంకేం జరుగుతుంది పిల్లరా, ప్రత్యక్షమై దూతలతో కూడా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి, అనగా ప్రభువైన సువార్త యేసు సువార్తకు లోబడిన వారికి ఆయన ప్రతిదండన చేయబోతున్నాడంట. ఆత్మీయులారా, మనం ప్రకటించే సువార్త మనం వీధుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పేడ నీళ్ళ మీద వేసిన, మరొక నీళ్ళు మీద వేసిన, మనం నడిచి వెళ్ళినమే ఆ పాద ధూళి సైతం వారి మీద ఒకరోజు సాక్ష్యం చెప్పబోతుంది. సువార్త చేయవారులరా వెనకాడకండి, సువార్త చేయవారులరా మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు ఒకనొక దినాన ప్రత్యక్షం అవ్వబోతున్నారు, ఆ దినాన ప్రభు మనకు శ్రేష్టమైనటువంటి మెప్పుతో కూడిన బహుమానాలు ఇవ్వబోతున్నారు. ఆయన ప్రభువు పొందిన అవమానం ఎదుట
ఈ అవమానాలు అవి ఎన్నిక అయినవి కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిధి. ఏ గృహంలో ద్వారాలు మనల్ని చూసి మూసారో, ఒకనొక రోజు అదే ద్వారాలు తెరచి మన కొరకు ఎదురు చూసే దినాలు ఉంటాయి. నిరీక్షణ కలిగి మనం ప్రార్థన చేయడమే ప్రభు నమ్మదగిన వాడు. అయితే సువార్తకు లోబడని వారికి ప్రతిదండన కలుగుతుంటే, పిల్లారా, సువార్తకు లోబడి ఉన్నవారు అనగా మరి శ్రమ పొందుచున్నటువంటి వారికి దేవుడట ప్రభువులు గారు అంటున్నారు, మాతో కూడా మీకు విశ్రాంతియు విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయం. అంటే వీళ్ళకి నెమ్మది కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఎవరికి? సువార్తను ప్రకటించిన వారికి. మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఒక వ్యక్తి లేచి నిలవబడయ్యా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే, పలానా అక్క పలానా అన్న నాకు సువార్త చేశారని వారు తెలియపరచుట, అది ప్రభు యొక్క సన్నిధానాన నిన్ను సాక్షినిగా నిలవబెడుతుంది. ఆ రోజు ఎవ్వరికీ తెలియని ఓ చక్కని పేరుతో నిన్ను పిలవబోయే ఆ సమయంలో తగిన ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఆత్మీయులారా, సువార్త కొరకు సిగ్గుపడొద్దు. పౌలు గారు అంటాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడను కానీ. ఈరోజు మందిరానికి వెళుతూ బైబిల్ పట్టుకెళ్ళడానికి ఎంతోమందికి బద్ధకం వచ్చేస్తుంది పిల్లారా. ఎంతోమంది బైబిల్ పట్టుకెళ్ళడానికి చిన్నబడిపోతున్నారు పిల్లారా. దేవుని వాక్యాన్ని మనం మోస్తే దేవుడు మనల్ని మోస్తాడు. దేవుని వాక్యం విషయం నువ్వు సిగ్గుపడితే దేవుడు తన దూతలుతో నిన్ను గురించి సిగ్గుపడవలసి వస్తుంది. ఈరోజు సెల్ ఫోన్ బహిరంగంగా చేతితో పట్టుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. నాది పెద్ద ఫోన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ నా చేతిలో దేవుని వాక్యం ఉందని చెప్పడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? నేను అంటాను, బైబిల్లో రాయబడింది సువార్త. ఈ లోకంలో నీవు నేనే ప్రజలు చదివే పత్రికా సువార్త అయి ఉన్నాం. మనమే ప్రభు కొరకు శ్రేష్టమైన వార్తగా మలచిపెడదాం. ప్రభు కృప అందరికీ తోడయుండునుగాక. తండ్రి దేవ, స్తోత్రం. దీవించి ఆదరించి బలపరిచి వాక్కు చేత నింపి అయ్యా, మీ సువార్తను గురించి మేము ఎన్నడూ సిగ్గుపడక మీ కొరకే మండుచు ప్రకాశించే భాగ్యమియండి. ఆమేన్.